वनपर्ति जिला कोट्टकोट मुनपल कार्यलय में वार्ड आफीसर पै दाड़ चेयडानिकि वेम्मलोड मुनपल कार्यलय वार्ड आफीसर तीव्रंगा खंडिंचारु। वनपर्ति विधुलु निर्वहिस्तुन्न मामिन्ल जयरामुल पै जरिगिन दाडिनि खंडिस्तू बाध्युलैन वारिपै कठिन चर्यलु तीसुकोवालनि कोरुतू मुनपल कमीशनर कु विनती पत्रानि समर्पिंचारु। प्रभुत्व उद्योगुलपै दाडि चेयडं सिग्गु चेटनि एलांटि कारणालु लेकुंडा केवलं वारि व्यक्तिगत पनुल्लो जरिगिन जाप्यानिकि अधिकारुलनु बाध्युलु चेयडं एंतवरकु समंजसमनि वार्ड आफीसर मल्लारं अर्जुन पेर्कोन्नारु। ఈరోజు వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపల్ కేంద్రంలో పనిచేస్తున్నటువంటి మామిన్ల జయరాజు అనేటువంటి వార్డ్ ఆఫీసర్ పైన నిన్నటి రోజున శుక్రవారం రోజున ఒక ఇల్లీగల్ ఫైల్ మీద సంతకం పెట్టమని చెప్పి సిపి భర్త గారు మరి ఆయన మీద ఒత్తిడి చేస్తే ఇల్లీగల్ గా ఉన్నటువంటి ఫైల్స్ ను నేను అక్రమంగా సంతకం పెట్టను అని చెప్పి ససేమిరి అనడం తోటి కోపద్రికుడైనటువంటి సిపి భర్త గారు మరి అతని మీద దాడి చేస్తూ తీవ్రంగా కొట్టడం జరిగింది। మరి ఈ దాడిని నిరసిస్తూ ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో అన్ని మున్సిపల్ కేంద్రాల్లో వార్డ్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో మరి భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీల తోటి మరి నిరసన తెలియజేయడం జరుగుతోంది। ప్రధానంగా ఇవల ప్రభుత్వ ఉద్యోగులపైన ఈ రకంగా బయట ఉన్నటువంటి వ్యక్తులు దాడి చేయడం చాలా సిగ్గుచేటు। రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం। ఈ రోజు ఎవరైతే అక్కడ కొత్తకోట మున్సిపల్ కేంద్రంలో మరి వార్డ్ ఆఫీసర్ పైన జరిగిన దాడిని మేమంతా చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం। తక్షణం సిపి భర్త ఎవరైతే ఉన్నారో ఆయన మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి మరి ఏదైతే జుడిషియరీ ఎంక్వైరీని జరిపి ఖచ్చితంగా ఆయన మీద చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను। ఖచ్చితంగా మరి ఏదైతే ఈ రకమైనటువంటి ఉద్యోగులపైన ఈ రకంగా దాడులు జరుగుతూ ఉంటే ఖచ్చితంగా నాన్బల్ కేసులు అతని మీద నమోదు చేసి తక్షణం జైలుకు పంపాల్సిందిగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం। ప్రజల కోసం సంక్షేమం కోసం పాటుపడేటువంటి ఉద్యోగుల మీద దాడులు చేస్తే ఇది సరైన వైఖరి కాదని సందర్భంగా చెప్తా ఉన్నాం। న్యాయం ధర్మం ప్రకారంగానే ఉద్యోగులు నడుచుకుంటూ ఉంటారు। ఇల్లీగల్ ఉన్నటువంటి యాక్టివిటీస్ ఇల్లీగల్ ఉన్నటువంటి ఫైల్స్ ను ఒత్తిడి చేయొద్దని కోరుతా ఉన్నాం। తక్షణం ఈ సంఘటన మీద ఈ ఘటన మీద న్యాయ విచారణ జరిపి జరిగినటువంటి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని ఈ గౌరవ సీఎం గారిని మేము కోరుతా ఉన్నాం।